హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు రాది వ్లాగ్స్. ఎలా ఉన్నారంతా? నేను చాలా బాగున్నాను, అండ్ మీరు ఎలా ఉన్నారో కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. సో వీడియో స్టార్టింగ్లోనే ఏదో లిస్ట్ వచ్చేసింది అనుకుంటూ ఉంటుంటారు కదా. సో ఈ లిస్ట్ ఏంటంటే నేను ఈరోజు చేయాల్సిన టాస్క్స్ అనమాట, అవన్నీ కూడా. సో ఎప్పుడైనా చాలా పనులు ఉన్నాయి అనుకున్నప్పుడు నేను అట్లా లిస్ట్ అవుట్ చేసుకుంటాను, రెగ్యులర్గా చేస్తానని ఏం చెప్పట్లేదు. ఎప్పుడైనా మల్టిపుల్ ఉన్నాయి అనుకున్నప్పుడు కొన్ని కొన్ని మర్చిపోతూ ఉంటాం, మిస్ అవుతూ ఉంటాం కదా. సో అలాంటి వాటి కోసం కొంచెం ఒక క్లియర్ ఐడియా ఉండటం కోసం నేను ఇట్లా రాసి పెట్టుకుంటాను. సో ఇప్పుడు మీరు ఏదైతే చూస్తున్నారో ఇది ఫ్రైడే రోజు అనమాట. ఫ్రైడే రోజు ఈవినింగ్ ఫ్రెండ్స్ని ఇన్వైట్ చేశాము. సో అందుకే నేను అట్లా టాస్క్లు కానీ నేను ఏం కుక్ చేయాలి కానీ అవన్నీ కూడా అక్కడ లిస్ట్ అవుట్ చేసుకున్నాను అనమాట. సో మీరు అబ్జర్వ్ చేస్తుంటే ఫస్ట్ టూ టాస్క్లు వచ్చేసరికి ఒకటి ఎక్సర్సైజ్, ఇంకొకటి హెయిర్కి ఆయిల్ పెట్టుకోవటం అనుకుంటా. ఆ రెండు పనులు మాత్రం ఎర్లీ మార్నింగ్ కంప్లీట్ అయిపోయాయి. ఇంకా నేను మార్నింగ్ అంతా కూడా నాకు వర్క్కే సరిపోతుంది. ఆఫ్టర్నూన్ నుంచి ఒక 2-3 ఆ తర్వాత కొంచెం ఫ్రీ అవుతాం అనమాట. సో ఆ టైంలో ఇంకా రిమైనింగ్ పనులు చేసుకోవచ్చు. ఫస్ట్ హెయిర్ బాత్ చేసేసి మిగతా పనులు చేసుకుందాం, ఇది నా ప్లాన్ అనమాట. సో నేను అలానే ఎక్స్పెక్ట్ చేశాను, ఎందుకంటే మోస్ట్లీ కొంచెం ఫ్రైడేస్ కొంచెం అన్న ఫ్రీగానే ఉంటుంది కదా ఆఫ్టర్నూన్ నుంచి. కాకపోతే ఆ రోజు అసలు అవనే అవ్వట్లేదు అనమాట. ఎంత చూసినా కూడా మేబీ మనం ఇన్ని పనులు పెట్టుకున్నప్పుడు ఇట్లాంటివి కూడా జరుగుతూ ఉంటాయేమో తెలీదు. సో ఆ రోజు అయితే మాత్రం చాలా చాలా లేట్ అయిపోయింది నాకు. ఇంక ఇక్కడ నాకు తెలిసి అప్పుడు 4 తర్వాత అనుకుంటే ఇంక వచ్చి హడావుడిగా ఇంకా కుకింగ్ స్టార్ట్ చేసేసాను. అండ్ ఇందాక మీరు చూసింది అయితే నేను మ్యాంగో పప్పు చేస్తా ఉన్నా అనమాట. సో మ్యాంగో పప్పు అయితే మాత్రం చాలా చాలా ఈజీగా అయిపోతూ ఉంటుంది కదా, నాకు చాలా ఫాస్ట్గా అయిపోతూ ఉంటుంది అనమాట. అంటే మంచి కట్ చేసి కుక్కర్లో పెట్టేస్తే ఆ తర్వాత తిరగమాత వేసుకుంటే నాకు అయిపోయి చాలా ఈజీగా అయిపోయినట్టు అనిపిస్తుంది. సో నేనైతే మ్యాంగో కూడా పప్పుతో కలిపి పెట్టేస్తాను, నాకు బాగానే కుక్ అవుతుందండి. అప్పుడప్పుడు కొంతమంది అంటూ ఉంటారు కదా మ్యాంగో పప్పు ఒకేసారి అంటే కలిపి కుక్ చేస్తే పప్పు సరిగ్గా కుక్ అవ్వదు అట్లా అని చెప్పి, నాకు తెలీదు. నేనైతే ఇన్స్టెంట్ పాట్లో చేస్తున్నాను కాబట్టి నాకు తెలియదు, కానీ నాకైతే మొత్తం చాలా బాగానే కుక్ అయిపోతూ ఉంటుంది అనమాట. సో అలా ఇంకా అవన్నీ కట్ చేసి కుక్కర్లో పెట్టేస్తే చాలు అనమాట, ఏదో ఒక ఐటమ్ అయిపోయిన రిలీఫ్ వచ్చేస్తుంది. సో అలా పప్పు అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ ఈలోపు నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం పట్టేసుకొని పెట్టుకున్నాను. ఇక్కడ సతీష్ చూసారా, అమ్మో నా కలిసి వస్తుంది ఇప్పుడు నాకేదో పని చెప్తుంది అన్నట్టు వెళ్ళిపోతున్నాడు అనమాట. సో ఈరోజు స్పెషల్ ఏంటంటే మేము గ్రిల్ ఈరోజే ఓపెన్ చేస్తున్నాము, అంటే నాన్ వెజ్ అనమాట. సతీష్ నాకు అప్పుడప్పుడు కొంచెం ఈ గంజగడ్డలు ఉంటాయి కదా స్వీట్ పొటాటోస్, అవి కానీ లేకపోతే కార్న్ కానీ ఇట్లాంటివి గ్రిల్ చేసి నాకు సతీష్ ఇచ్చాడు కానీ, బట్ ఎప్పుడు మేము నాన్ వెజ్ అయితే ఇప్పటిదాకా చేయలేదన్నమాట. సో ఈరోజు ఫ్రెండ్స్ వస్తున్నారు కదా, కలిసి గ్రిల్ చేసుకుందాం ఇట్లా అనుకున్నాము. అని ఫస్ట్ కలిపేసి తర్వాత చాలా పోతా అంత ఎక్కువ ఏమి వేయట్లేదు, గరం మసాలా గార్లిక్ చిల్లీ పేస్ట్ ఉంది. నన్ను నా ఫ్రెండ్స్లో కూడా చాలా మంది అడుగుతూ ఉంటారనమాట, సతీష్ బాగా వంటలు చేసి పెడతాడు కదా నీకు అట్లా అని చెప్పి. అస్సలు అదైతే అస్సలు నిజం కాదు. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఆ వింగ్స్ జస్ట్ మ్యారినేషన్ అనమాట. మనం గరం మసాలాలు కానీ లేకపోతే అల్లం వెల్లుల్లి పేస్ట్లు కానీ ఇవన్నీ పట్టు పెట్టేస్తే జస్ట్ కలిపి పెడతా ఉంటాడనమాట. లేకపోతే మీ అందరికీ తెలిసిందే కదా సతీష్ ఎందులో ఎక్స్పర్ట్, దోశలు ఒక్కటి మాత్రం వేసి పెడతా ఉంటాడు. సో ఈ రీసెంట్ టైమ్స్లో అయితే సతీష్ చేస్తున్న పనులు ఏంటి అంటే అవే. ఇంకా చికెన్ ఎప్పుడు తీసి బయట పెట్టమన్నాను సత్తి? అరే రాత్రి పెడదాం అనుకున్నారే. రాత్రి కూడా ఎన్నిసార్లు చెప్పాను సత్తి నీకు? చెప్పావు రే, వర్క్ రే, వర్క్ స్ట్రెస్ అంతే. నీకు తెలుసుగా చూస్తున్నావు ఉన్నావు రాత్రి ఒకటిట్లా పని చేస్తున్నావు. ఒకటింటి దాకా? ఒకటిన్నర దాకా. ఏం నువ్వు ఒకటిన్నర దాకా ఉంటే నేను ఆ తర్వాత ఇంకో 2 గంటలు సినిమా చూసి పడుకున్నానా? ఏం సినిమా ఫినిష్ చేసి? అది ఫినిష్ చేసా. ఏం నువ్వు పడుకునేసరికి ఒకటిన్నర అయిందా? ఒకటి దాటింది. అవునా, రియలైజ్ అవ్వలేదు రే. ఏదైనా మూవీ కానీ సిరీస్ కానీ మొదలేస్తే ఏం చేయకుండా పడుకునే అలవాటు నాకు అసలు లేదనమాట. ఇంకా సిరీస్ అయితే అసలు చెప్పక్కర్లేదు, అంటే అది 1 డేలో కంప్లీట్ చేయటం కష్టమేలే కానీ, బట్ అది అయ్యేంత వరకు నిద్రపోను అనమాట, కంటిన్యూస్గా చూస్తూనే ఉంటాను. సో అందుకే కొత్తది ఏదైనా స్టార్ట్ చేయాలంటే నాకు కొంచెం భయంగానే ఉంటుంది.
బట్ ఈ మధ్య అయితే ఏం చూడలేదులేండి, ఈ వీకెండ్ ప్లాన్ చేస్తున్నా అనమాట. రోజు నైట్ నేను కొంచెం ఎర్లీగానే పడుకుంటున్నాను, అందుకే మీకు వీడియోస్ కూడా రావట్లేదు. సో అందుకే ఈ వీకెండ్ అయితే నేను మంచిగా దానికి వాడుకుందాం అనుకుంటున్నాను అనమాట. కంప్లీట్గా ఏదో ఒక సిరీస్ పెట్టుకుని అది కంప్లీట్ చేయాలి ఇట్లా అనుకుంటున్నాను. అండ్ ఇంకా ఇక్కడైతే చికెన్ మ్యారినేషన్ కంప్లీట్ అయిపోయింది. సో అది మంచిగా క్లోజ్ చేసేసి ఆ తర్వాత డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసాము. అండ్ అలానే ఇక్కడ పన్నీర్ కూడా మ్యారినేషన్ చేస్తున్నాను అనమాట. సో కొంచెం వెజ్ తినే వాళ్ళు కూడా ఉన్నారు, సో వాళ్ళ కోసం అని చెప్పి నేను పన్నీర్ కూడా మ్యారినేషన్ చేస్తూ ఉన్నాను. అండ్ ఇంకా ఇక్కడైతే నేను టమాటా రసం చేస్తూ ఉన్నాను. ఇది కూడా ఈజీగానే అయిపోతుంది కదా సాంబారు ఇట్లా అయితే. ఇవి అయితే కొంచెం లేట్ అవుతాయి కానీ రసాలు కొంచెం ఈజీగానే అయిపోతాయి కదా. సో అందుకని చెప్పి అది చేస్తూ ఉన్నాను అనమాట. సో ఇందాక మీరు చూసే ఉంటారు కదా, నేను ఫస్ట్ ఆల్రెడీ టొమాటోస్ కొంచెం బాయిల్ చేసుకొని పెట్టుకున్నాను. సో నేను అలానే ప్రిఫర్ చేస్తాను అనమాట, ఎందుకంటే నాకు కొంచెం తొలకలు తొలకలు వస్తే నాకు అంత ఇష్టం ఉండదు. సో మంచిగా చూసారు కదా ఇక్కడ బాయిల్ చేసేసుకొని ఆ తర్వాత అది పీల్ చేసేసుకొని దాన్ని గ్రైండ్ చేసుకుంటాను. సో అప్పుడు మనకి ఇంకా ఏం తొలకలు రావు కదా. సో నేను టొమాటో వరకు మాత్రం అట్లానే ప్రిఫర్ చేస్తాను. సో ముందైతే మీరు చూసే ఉంటారు కదా కొంచెం తాలింపులాగా అట్లా పెట్టేసుకుని ఆ తర్వాత ఆనియన్స్ అవి వేసుకున్నాను, కరివేపాకు కానీ ఆనియన్స్ కానీ వేసుకుని అవి కొంచెం వేగిన తర్వాత నేను మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న టొమాటో ప్యూరీ అది కూడా యాడ్ చేసుకుంటున్నాను. అండ్ ఇంక ఇప్పుడైతే ఒక పేస్ట్ లాగా అట్లా యాడ్ చేసుకుంటున్నాను కదా, అదేంటంటే పెప్పర్ అనమాట. మోస్ట్లీ పెప్పరు, జీలకర్ర, ఇంకా ఎల్లిపాయ, ఇంకా కొంచెం కొత్తిమీర. సో ఇంతవరకు కొంచెం గ్రైండ్ చేసుకుని సో అది యాడ్ చేసుకుంటాను. యాక్చువల్గా ఇక్కడ ఒక క్లిప్ మిస్ అయినట్టుంది, నేను టొమాటో ప్యూరీ యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం టామరిన్ జ్యూస్ కూడా యాడ్ చేసుకుంటాను అనమాట. నా దగ్గర ఆల్రెడీ పేస్ట్ ఉంది కదా, సో అందులో కొంచెం వాటర్ మిక్స్ చేసుకొని అది యాడ్ చేసేసుకుంటాను. ఆ తర్వాత ఈ పేస్ట్ యాడ్ చేసుకుంటాను. అండ్ లాస్ట్లో యాడ్ చేశాను కదా అది వచ్చేసి షుగర్ అనమాట. సో నేను కొంచెం మోస్ట్లీ ఇలా ఏదైనా రసాలు కానీ లేకపోతే పులుసు కానీ ఇవేమైనా ఉంటే అందులో కొంచెం చాలా లైట్గా అండి, మనకు అసలు తెలియదు కూడా. సో ఆ కొంచెం షుగర్ అయితే యాడ్ చేసుకోవడానికి ప్రిఫర్ చేస్తాను. నాకు అప్పుడే టేస్ట్లు కొంచెం బ్యాలెన్స్ అయినట్టు అనిపిస్తూ ఉంటాయి అనమాట. సో అది యాడ్ చేయకుండా అయితే నేను అసలు ఉండలేను. సో ఇందాక యాడ్ చేసింది అదే. ఆ తర్వాత లాస్ట్లో నేను కొంచెం లైట్గా ఇంగు అది కూడా వేసుకొని ఒకసారి బాయిల్ చేసేసుకుంటాను. సో అలా ఒకటి రెండు సార్లు కొంచెం మంచిగా బాయిల్ చేసేసుకుంటే ఇంకా మన రసం అయితే కంప్లీట్ అయిపోయినట్టే అనమాట. చూసారు కదా చాలా ఫాస్ట్గా అయిపోతుంది కదా, నాకు బాగా నచ్చుతుంది అనమాట, నాకు చేయటానికి నచ్చుతుంది. అండ్ సతీష్కి కూడా చాలా చాలా ఇష్టం అనమాట. సో నేను ఇది చాలా ఫ్రీక్వెంట్గా చేస్తూ ఉంటాను. అండ్ నెక్స్ట్ థింగ్ ఇక్కడైతే మన పప్పు కూడా కంప్లీట్ అయిపోయింది. సో ఆ పప్పు కూడా తిరగమాత వేసాను అంటే ఇంకా మన మ్యాంగో పప్పు కూడా రెడీ అని చెప్పాలి. సో అంతే, మ్యాంగో పప్పు అయితే మాత్రం రెడీ అనమాట. చూడటానికి బాగుంది కదా, అండ్ టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుందండి. నేను మ్యాంగో పప్పు అయితే మాత్రం బాగానే చేస్తాను చెప్పాలి, చాలా వరకు అందరికీ నచ్చుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ ఇంక ఇక్కడైతే చూసారా ఆనియన్స్ కట్ చేసుకుంటా ఉన్నాను. యాక్చువల్గా ఈరోజు ప్లాన్ అయితే మీరు లిస్ట్లో చూసినా కూడా ఉండే ఉంటుంది, గుత్తి వంకాయ కర్రీ అనమాట. మీరు స్టార్టింగ్లో నేను పీనట్స్ వేయించటం అది కూడా చూసే ఉంటారు కదా. సో నాకు కమెంట్ సెక్షన్లో ఒకళ్ళు రెగ్యులర్గా అడుగుతూ ఉంటారనమాట
గుత్తి వంకాయ కర్రీ చూపించు దివ్య, నువ్వు ఎలా చేస్తావు ఒకసారి చూడాలి అట్లా అని చెప్పి. సో నేను మీకోసం మాత్రమే ఈ రోజు గుత్తి వంకాయ కర్రీ చేద్దాం అనుకున్నాను, అంటే మీకు కూడా షేర్ చేసుకున్నట్టు ఉంటుంది అని చెప్పి. బట్ అదేంటో తెలీదు, ఆ రోజు అస్సలు అవ్వలేదు కదా నాకు వర్క్ కూడా. సో నాకు కూడా అనిపించింది అనమాట ఇప్పుడు గుత్తి వంకాయ కర్రీ పెట్టుకుంటే చాలా లేట్ అయిపోతుంది అని చెప్పి. అప్పటికి మసాలాకి కావాల్సినవన్నీ వేయించుకొని పెట్టుకున్నాను, కానీ కాకపోతే అది కొంచెం ప్రాసెస్ ఎక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది నాకు. ఆ గుత్తి వంకాయలు వేయించుకోవాలి అండ్ అలాంటి టైం కూడా పడుతుంది కదా. సో ఏదైనా సింపుల్గా అయిపోయేది అయితే బెటర్ అనిపించింది అనమాట. సో అందుకే ఇందాక నేను టమాటో రసం చేసుకుంటున్నప్పుడే పక్కనే ఎగ్ అవి కూడా బాయిల్ చేసేసుకున్నాను కదా. సో ఎగ్ కర్రీ చేద్దామని ఇంకా ఫిక్స్ అయిపోయా అనమాట. సో దానికోసం అని చెప్పి ఆనియన్స్ అవన్నీ కట్ చేసుకొని పెట్టుకున్నాను. అదనమాట అలా నా 3 కర్రీస్ కంప్లీట్ అయిపోయేసరికి మా సార్ గారు వచ్చేసారు. సో మెయిన్ గోల్ అయితే అదే అనమాట, హంచ్ వచ్చేలోపు కంప్లీట్ చేసేసుకోవాలి కుకింగ్ అవన్నీ కూడా. సతీష్ అయితే ఈలోపు నాకు కొంచెం క్లీనింగ్ అంటే లివింగ్ రూమ్ కానీ అంతవరకు ఆ క్లీనింగ్ అందులో కొంచెం హెల్ప్ చేస్తూనే ఉన్నాడు. సో హంచ్ వచ్చిన తర్వాత ముందు మనం హంచ్కి ఫీడ్ చేసేసుకొని వాడికి బాత్ చేసుకొని రెడీగా ఉంటే ఇంకా తర్వాత ఇబ్బంది ఉండదు కదా, జస్ట్ కాసేపు ఆడుకుంటాడు తర్వాత పడుకుంటాడు అనమాట. సో అంతే, ఇప్పుడు కర్రీస్ అయితే కంప్లీట్ అయిపోయాయి కాబట్టి ఇంకా హన్స్ కూర్చొని ఫీడ్ చేసేస్తే పని అయిపోతుంది. ఏమేమి తెచ్చారు? కార్న్ తెచ్చారు. కార్న్ తెచ్చావు? ఏంటది? ఓకే, షాబాస్. ఎదురాడు ఉందో ఉందా? పోనీ ఓకే. ఏంటది అదేంటది? ఏం కేక్? స్ట్రాబెర్రీ కేకా? యు లైక్ స్ట్రాబెర్రీయా? ఓకే ఓకే. అమ్మ వాడికంటే స్పూన్ అండి ఇవే. హన్షు, మమ్మీ ఈటింగ్, మమ్మీ ఈటింగ్, మమ్మీ ఈటింగ్, మమ్మీ. ఓకే నాన్న, ఈట్. ఇస్ ఇట్ గుడ్? డూ యూ వాంట్ టు షేర్ విత్ డాడీ? నో. క్రీమ్ ఒక్కటే కాదు, నువ్వు కేక్ కూడా తినాలి. కేక్ కూడా ఫ్రమ్ డౌన్. ఫైనల్లీ ఎన్నాళ్ళు అవుతుంది సత్తి? సంవత్సరం అయిపోతుందా? తీసుకుంటావా? సో ఇప్పుడు మీరు చూస్తుంది అయితే మంచం అనమాట. అంటే దీన్ని స్పెసిఫిక్ గా ఏమంటారో నాకు తెలీదు, నవర్ మంచం అయితే కాదు కదా. సో మీలో ఎవరికైనా తెలిసి ఉంటే, మీకు ఐడియా ఉంటే కింద కమెంట్ సెక్షన్ లో అయితే షేర్ చేయండి. సో మొత్తానికి మంచం అనమాట ఇట్లా బయట వేసుకొని కూర్చోవటానికి. అట్లా ఎప్పటి నుంచో అనుకుంటున్నాం, నేను హ్యూస్టన్ వచ్చిన స్టార్టింగ్ లో కూడా ఇక్కడ హ్యూస్టన్లో నేను ఒకటి 2 చోట్ల చూసాను. కంప్లీట్ గా సేమ్ అని చెప్పాను కానీ కొంచెం డిఫరెంట్ ఉన్న, అట్లీస్ట్ ఇలా మంచాలన్నమాట మనం క్లోజ్ చేసి ఓపెన్ చేసుకునేటట్టు. సో ఫస్ట్ ఇక్కడ హ్యూస్టన్ లో అడిగితే $300 చెప్పారు, $300 దాకా చెప్పారు అనమాట. సో 300 పెట్టి ఏం తీసుకుంటాంలే అని అప్పుడు తీసుకోలేదు. బట్ ఇదైతే మాకు ఫ్రెండ్ వాళ్ళు తెచ్చి ఇచ్చారనమాట, డాలస్ నుంచి తెచ్చి ఇచ్చారు.
సో డాలర్స్ లో అయితే కొంచెం ప్రైస్ తక్కువ ఉండే అన్నమాట. సో వాళ్ళు తెచ్చి కూడా 1 ఇయర్ పైన అయిపోతుంది. కాకపోతే మాకు మాత్రం ఓపెన్ చేయడానికి టైం కుదరలేదు చూసారా. సో అప్పటి నుంచి అనుకుంటానే ఉన్నాం అన్నమాట, అవుట్డోర్ కిచెన్ అయిపోతుంది కదా, సో అంటే లాస్ట్ వింటర్ కన్నా ముందు అట్లా అనుకుంటా. తర్వాత వింటర్ వచ్చింది, ఆ తర్వాత మా అవుట్డోర్ కిచెన్ స్టార్ట్ అయిపోయింది. సో అది స్టార్ట్ అయినప్పుడు అనుకుంటాం కదా ఇంకా అది కంప్లీట్ అయిపోయాక అక్కడ వేసుకుని కూర్చుందాం అట్లా అని చెప్పి. సో అందుకనో ఏమో తెలీదు, మొత్తానికి ఓపెన్ చేయడానికి అయితే మాత్రం చాలా టైం పట్టింది అనమాట. సో ఫైనల్లీ ఈ రోజు అయితే మాత్రం ఓపెన్ చేసాము. మనతో అయితే పర్లేదండి, బాగా స్ట్రాంగ్ గా ఉండే అండ్ మంచిగా మనకి అంటే ఇండియాలో ఆ ఫీల్ అయితే వచ్చింది అనమాట. సో అట్లా బయట వేసుకుని కూర్చుంటాం అట్లా ఉంటాం కదా, సో ఆ ఫీల్ అయితే వచ్చింది. ఇప్పుడు ఇంకా నేను సతీష్ కూడా అప్పుడప్పుడు కొంచెం ఎప్పుడైనా చిన్న చిన్నవి స్నాక్స్ లాగా అట్లా చేసుకుని వెళ్ళి కూర్చుని తింటా ఉంటాము అక్కడ. ఇందాక నేను ఎందుకు అట్లా చూస్తా ఉన్నాను అంటే, నాకు ఇప్పుడు నేను వేసుకున్న డ్రెస్ ఉంది కదా, ఈ కలర్ నాకు బాగా నచ్చుతుంది అనమాట. ఈ ఇటు రీసెంట్గా అయితే మాత్రం మీరు చూసుంటే నా లాస్ట్ వీడియోలో నా టాప్స్ కానీ లేకపోతే ఈ మధ్య ఎక్కువ ఇలాంటివి ఈ కలర్లోనే తీసుకుంటా ఉన్నా అనమాట. నాకు ఎందుకో బాగా నచ్చుతుంది ఈ మధ్య ఇది. సో అట్లా నేను అందుకని చెప్పామో తెలియదు కానీ ఈ డ్రెస్ రెగ్యులర్గా వేసుకుంటా ఉంటా అనమాట. ఇప్పుడు మీరు చూస్తుంది కాదు, ఇందాక మంచం మీద కూర్చున్నప్పుడు వేసుకున్నాను కదా అదనమాట. బట్ సతీష్కి అది అస్సలు నచ్చదు, సో అందుకే ఇంకా చదువుతా ఉన్నాడు అనమాట, నాకు ఇది నచ్చలేదు నాకు ఇది నచ్చలేదు అట్లా అని చెప్పి. ఇంకా అవి భరించలేక ఫైనల్ గా వెళ్ళి నేను డ్రెస్ మార్చుకుని కూడా వచ్చాను. కుకింగ్ క్లీనింగ్ అయితే కంప్లీట్ అయిపోయాయి. నేను మార్నింగ్ రాసుకున్న టాస్క్ చూపించాను కదా, అందులో అయితే ఇంకా కొన్ని ఉండిపోయాయి. బయటకి వెళ్ళి చేయాల్సినవి ఉన్నాయి. యూపీఎస్ లో ఒకటి రిటర్న్ ఇవ్వాల్సి ఉందన్నమాట, అదొకటి కానీ అండ్ అలానే ఇంకా ఆ పనులు అయితే అవ్వలేదు కానీ, బట్ ఇంట్లో పనులు క్లీనింగ్ కానీ ఇలాంటివన్నీ కూడా కంప్లీట్ అయిపోయాయి. అండ్ నేను హెడ్ వర్క్ కూడా చేస్తాను అనమాట. అండ్ ఇంకా నేను ఏం కుక్ చేశాను అన్నది మీరు మోస్ట్లీ ముందు చూసే ఉంటారు, బట్ ఓవరాల్గా ఒకసారి చూపిస్తాను. సో ఈరోజు అయితే మామిడికాయ పప్పు చేశాను. మనం ఎలాగో చికెన్ అవి గ్రిల్ చేసుకుంటున్నాం కాబట్టి నేను కొంచెం వెజ్ ఆ టైప్ ఆఫ్ చేశాను అనమాట. అండ్ అలానే ఒక ఎగ్ కర్రీ చేశాను. అండ్ అలానే ఇంకా టమాటో రసం పెట్టాను, పప్పు ఉంది కదా అని చెప్పి, లేకపోతే సాంబార్ పెట్టేదండి. మళ్ళీ పప్పు సాంబారు కొంచెం దగ్గర దగ్గరకి అయిపోతాయని చెప్పి టమాటో రసం పెట్టాను. అండ్ అలానే మనం గ్రిల్ చేసుకోవడానికి రెడీగా చికెన్ కానీ అండ్ అలానే పన్నీర్ కానీ రెడీగా మ్యారినేషన్ చేసుకొని పెట్టుకున్నాము. ఇంకా కార్న్. అండ్ ఇంకా ఇక్కడైతే నేను నెయ్యి కరగ పెట్టుకుంటా ఉన్నాను. లాస్ట్లో గుర్తొచ్చింది అనమాట నెయ్యి అయిపోయింది అట్లా అని చెప్పి. అంతకుముందు అయితే నెయ్యి అసలు కరిగేదే కాదు. నేను సతీష్ అంటే రెగ్యులర్గా అయితే ఏం వేసుకోం కదా, బట్ ఇప్పుడైతే నేను ఇంకా అదే పనిలో ఉంటున్నాను అనుకోండి. ఎవ్రీ వీకెండ్ కానీ అట్లా కరగబెట్టుకుంటూనే ఉండాల్సి వస్తుంది అనమాట. సో మేబీ కిడ్స్ ఉంటే ఇలానే ఉంటుందేమో, ఇంకిద్దరు కిడ్స్ ఉంటే అసలు ఎట్లా ఉంటుందో చెప్పక్కర్లేదేమో. అండ్ అందులోకి ఈరోజు కొంచెం కిడ్స్ కూడా వస్తారనమాట, సో వాళ్ళకి కూడా మళ్ళీ కొంచెం స్పైస్ ఎక్కువ ఉంటే నెయ్యి కావాలి కదా అని చెప్పి ఇంకా కొంచెం ఫాస్ట్గా కరగబెట్టేస్తున్నాను. అండ్ ఇది ఫ్రెండ్ వాళ్ళది వచ్చిన తర్వాత అనమాట. సో చికెన్ గ్రిల్ ఇదంతా కూడా బాయ్సే చేశారు, మాకు అసలు సంబంధం లేదు. మేము మంచిగా కూర్చొని ముచ్చట్లు చెప్పుకున్నాము. ఇదే ఫస్ట్ టైం చేయటం కాబట్టి చికెన్ అయితే పర్లేదు, కొంచెం బాగానే ఉందన్నమాట. బట్ పన్నీర్ అయితే మాత్రం అంత బాగా కుదరలేదన్నమాట. మరి మాకు చేయటం కుదరలేదో లేకపోతే ఇంకేమైనా డిఫరెంట్గా చేయాలో తెలియదు, కానీ అంత బాగా అయితే ఏం కుదరలేదన్నమాట. సో మళ్ళీ ఇంకోసారి ఎప్పుడైనా ట్రై చేయాలి అట్లా అనుకున్నాను. సో అంటే ఎవరు లేనప్పుడు ఒకసారి ట్రై చేస్తే, అప్పుడు ఎవరైనా వచ్చినప్పుడు అంత ఇబ్బంది ఉండదు కదా. మేము గ్రిల్ స్టార్ట్ చేసామనో ఏమో తెలియదు కానీ ఆ రోజు ఫుల్ వర్షం అన్నమాట. గ్రిల్ అయితే మాత్రం ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయిందిలే కానీ, బట్ ఆ రోజు ఫుడ్ అయితే మాత్రం మంచిగా బయట కూర్చొని అయితే ఏం ఎంజాయ్ చేయలేకపోయాము. అదొకటే తప్ప మిగతావన్నీ కూడా మంచిగానే అయిపోయాయండి. అండ్ ఇంకా ఈ గ్రిల్ ఇదంతా కూడా నేను ఇంకేదైనా వీడియోలో డీటెయిల్గా చూపిస్తాను. సో ఆ రోజు అయితే పెద్దగా వీడియో తీయడానికి కుదరలేదన్నమాట. అండ్ ఇంకా ఈ వీడియో గురించి తర్వాత ఏం చేస్తున్నాను, సో నా వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, సీ నెక్స్ట్ వ్లాగ్. బై బై.